గమ్యానికి చేరుకోవడానికి ఎవరైనా దారిని నిర్ణయించుకోవాలి. ప్రయాణం తర్వాత చేరుకునే ఆ గమ్యం మనం కోరుకున్నదే అయితే ఆ సంగతే వేరుగా ఉంటుంది. కానీ ఒకవేళ దారి అంతం కాకపోతే, ఆ దారి అనంతమైనదైతే, ఆ దారి మిమ్మల్ని చావు దాకా తీసుకువెళ్లేదైతే అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మనమందరం వెళ్దాం ఎప్పటికీ అంతం కాని దారిలో. వినయ్ ఇంకా అతని స్నేహితులు ధనవంతుల చెడిపోయిన పిల్లలు. వాళ్ళు పేదవాళ్ల గురించి ఆలోచించరు, పట్టించుకోరు. వాళ్లకేదనిపిస్తుందో అదే చేస్తారు. వాళ్లని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఎప్పుడో ఒకరోజు అందరికీ కూడా సమయం అనేది వస్తుంది. కొంతమందికి త్వరగా అయితే, కొంతమందికి ఆలస్యంగా. వినయ్ తన ఏడుగురు స్నేహితులతో ఒకరోజు రాత్రి పక్కనున్న ఊరికి బయలుదేరతారు. ఆ గ్రామంలోని పేదవాళ్లకు చనిపోయిన వాళ్లను పాతిపెట్టే చోటు కూడా లేదు. అందుకని వాళ్లని రోడ్డు పక్కనున్న స్థలంలోనే పాతిపెట్టేవాళ్లు. ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక బోర్డు మీద రాసుంటుంది, మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వండి, మేము మిమ్మల్ని ప్రశాంతంగా పడుకోనిస్తాం. వినయ్ తన ఏడుగురు స్నేహితులతో అక్కడికి చేరుకునేసరికి అన్నిటికంటే ముందుగా ఆ బోర్డును పీకి పారేస్తారు. బతికున్న వాళ్లతో వాళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించేవాళ్లో, చనిపోయిన శవాలతో కూడా వాళ్లు అదే విధంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఒకరు సమాధి మీద ఉన్న పువ్వులు తీసి పారేస్తారు, మరొకరు అదే సమాధి మీద కూర్చుని మందు తాగుతారు. ఒకరు సమాధి మీద ఉన్న బండరాయి తీసి విసిరేస్తారు. మరొకరికి సమాధి మీద బాత్రూం చేయాలనే ఐడియా వస్తుంది. వాళ్లకి వచ్చిన నీచమైన ఉపాయాలన్నిటినీ వాళ్లు అమలు చేస్తారు. నీచమైన పనులన్నీ చేశాక వాళ్లకి తృప్తి కలిగాక అక్కడ్నుంచి బయలుదేరతారు. ఇంతవరకు ఏదైతే జరిగిందో అది వినయ్ తన స్నేహితులతో కలిసి చేశాడు. కాని ఇప్పుడు అది మరొకరి వంతు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయే సమయం వచ్చింది. స్నేహితులందరూ కలిసి అదే దారిలో ముందుకు వెళ్తారు. అప్పుడే వాళ్లల్లో ఒకళ్ళు రియలైజ్ అవుతారు ఎంతసేపైనా దారిలో వాళ్లు ముందుకు వెళ్లడం లేదు అని. అంతేకాదు, చాలాసేపట్నుంచి వాళ్లు అదే దారిలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని. ఆ సమాధులు మాటిమాటికి వాళ్ల కళ్ల ముందుకు వస్తున్నాయి అని. అప్పుడే అతను అంటాడు, అరే వినయ్, నీకు అనిపించట్లేదా మనందరూ ఇంతకు ముందు ఇటువైపు నుంచి వెళ్లామని? ఏం వాగుతున్నావు నువ్వు? ఒకటి మందు తాగడం మానే, లేదా తాగిన తర్వాత మత్తులో వండకూడదు. రోడ్డు ఎప్పటికీ అంతం కావడం లేదంతే. పిరికి వెతవా. మరో రెండు మూడు గంటలు నడిచిన తరువాత ఒకరి దృష్టి గడియారం మీద పడుతుంది. తన గడియారంలో టైం 7 చూపిస్తుంది. అది సాయంత్రం 7 గంటలైతే కాదు, అంటే అది ఉదయం 7 గంటలు. అప్పుడే నెమ్మది నెమ్మదిగా అందరూ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ రోడ్డు అసలు ఎప్పటికీ అంతం కావడం లేదు, అలాగే రాత్రి కూడా. వాళ్లందరూ కూడా ఎప్పటికీ అంతం కాని ఆ రాత్రి వేళ, ఎప్పటికీ అంతం కాని ఆ దారిలో పూర్తిగా ఇరుక్కుపోయారు. వాళ్లు పూర్తిగా అలసిపోయి వెళ్తూ ఉంటారు. అంతలో వాళ్ల ఎదురుగా ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది. తన మొహమంతా తన జుట్టుతో మూసుకుపోతుంది. తన ఒక కన్ను మాత్రం ఎర్రగా కనిపిస్తుంది. వాళ్లందరూ భయపడి ముందుకు పరిగెత్తేలోపు ఆమె ఇలా అంటుంది, మేము చెప్పాం కదా మమ్మల్ని పడుకోనివ్వమని, చెప్పాం కదా మమ్మల్ని పడుకోనివ్వమని. అలా అన్న తర్వాత ఆమె తన చేతితో పట్టుకున్న ఒక బల్లాన్ని వాళ్లందరి మీదకి విసురుతుంది. అది తిన్నగా వెళ్లి వాళ్లల్లో ఒకరి గుండెల్లో గుచ్చుకుంటుంది. అతను అక్కడే చనిపోతాడు. ఇంటి నుండి 8 మంది బయలుదేరారు, కాని 7 మిగిలారు. వాళ్ల దెయ్యం నుండి తప్పించుకోవడానికి వెనక్కి పరిగెడతారు. అంతలో వాళ్ల ముందుకి ఒక పిశాచి ప్రత్యక్షమవుతుంది. ఆ పిశాచి మొహానికి ముక్కు లేదు, అలాగే చెవులు లేవు. ఒక కన్ను ఒక నోరు ఉంటుంది. ఆ పిశాచి ఇలా అంటుంది, మేం చెప్పాం కదా మమ్మల్ని పడుకోనివ్వమని. ఆ తర్వాత అతను తన చేతులను పైకెత్తుతాడు. అందరూ చూస్తూ ఉండగానే చుట్టుపక్కల చెట్లన్నీ వేళ్లతో పైకి లేస్తాయి. అవి తిన్నగా వెళ్లి వాళ్ల స్నేహితుల మీద పడతాయి. వాళ్లందరిలో మరో ముగ్గురు మరణిస్తారు.
ఇప్పుడు వాళ్ళ గ్రూప్ లో కేవలం నలుగురే మిగులుతారు. అందరికందరూ భయంతో పరుగులు పెడతారు, బాగా అలసిపోతారు. తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆ రాత్రి ఎప్పటికీ అంతం కావడం లేదు, అలాగే ఆ దారి కూడా అంతం కావడం లేదు. వినయ్, మనం వీళ్ళని నిద్రపోకుండా డిస్టర్బ్ చేసి తప్పు చేశాం. ఇప్పుడు వీళ్ళు దానికోసమే మన మీద పగ తీర్చుకుంటున్నారు. తెలివి తక్కువ దద్దమ్మ, అది ఇప్పుడు అర్థమైందా నీకు? వీళ్ళు మనల్ని ఎందుకు చంపుతున్నారనేది? ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు, లేదంటే ఊరికే ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. అంతలో వాళ్ళు చూసేసరికి రోడ్డు పక్కన ఒక గొయ్యి ఉంటుంది. వాళ్లలో ఒక స్నేహితుడు అందులో పడిపోతాడు. ఇప్పుడు ముగ్గురు స్నేహితులు మిగిలారు. అప్పుడే వాళ్లలో ఒకరిలా అంటారు, మనం మన తప్పును సరిదిద్దుకోవచ్చు కదా. మనం ఆ సమాధుల పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తించామో దానిని మనం సరిచేసుకున్నామంటే అప్పుడు బహుశా మన ప్రాణాలు దక్కుతాయేమో. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు, పదండి అంటూ వాళ్ళు ముగ్గురు మళ్లీ ఆ సమాధుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏవైతే పువ్వులను విసిరేస్తారో వాటిని తీసి సమాధి మీద పెడతారు. వాళ్ళు విసిరేసిన బండరాయిని మళ్లీ దాని స్థానంలో పెడతారు. మందు బాటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడి నుంచి తీసేస్తారు. ఎవరైతే సమాధి మీద బాత్రూం వెళ్తారో దాన్ని శుభ్రం చేస్తారు. వాళ్ళిదంతా చేస్తూ ఉండగానే ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ ఒక దెయ్యం వచ్చి ముగ్గురిలో ఒక స్నేహితుణ్ణి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు ఇద్దరే మిగిలారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం వినయ్? మనం అంతా సరిచేసాం, అయినా మనల్ని వదలటం లేదు. నీకేమైనా గుర్తుందా? అన్నిటికంటే ముందు మనం ఆ బోర్డును తీసి పారేశాం. అవును అవునవును, నువ్వు సరిగ్గా చెప్పావు వినయ్. మనం దానిని సరిచేసి మళ్ళీ పెట్టేద్దాం అంటూ వాళ్ళిద్దరూ వెళ్లి ఆ బోర్డుని మళ్లీ నిలబడతారు. అంతలో వాళ్ల ఎదురుగా అదే దెయ్యం, అదే పిశాచి ప్రత్యక్షమవుతాయి. అవి వాళ్ల వైపే వెళ్తుంటాయి. అది చూసి వాళ్ళిద్దరూ ఇంకా వేగంగా ఆ బోర్డుని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. దెయ్యం అలాగే పిశాచి వాళ్ల దగ్గరికి చేరుకునేలోపే వాళ్ళిద్దరూ కలిసి ఆ బోర్డుని నిలబెట్టేస్తారు. వాళ్లు చూస్తూ ఉండగానే దెయ్యం అలాగే పిశాచి మాయమైపోతాయి. అంతేకాదు, నెమ్మది నెమ్మదిగా ఆకాశంలో వెలుగు కనిపిస్తుంది, తెల్లవారుతుంది. మిగిలిన స్నేహితులిద్దరూ తమ బండెక్కి పారిపోతారు. నిద్రపోతున్న వీళ్లని మళ్లీ ఎవ్వరూ నిద్రలేపరని ఆశిస్తున్నాను. ఒకవేళ లేపితే ఏం జరుగుతుందనేది నీకు తెలుసుగా.